నమస్తే నేను శివ వెల్కమ్ టు మరో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకులైన కన్నా లక్ష్మీనారాయణ ఇతర పార్టీలు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా లేదంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు కన్నా లక్ష్మీనారాయణను లేక పొగబెడుతున్నారంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీలో తనకి తగిన ప్రాధాన్యం లభించడం లేదు బా రాష్ట్ర అధ్యక్ష ఇచ్చారు కానీ అర్ధాంతరంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నప్పుడు అర్ధాంతరంగా ఆయన్ను తప్పించి సోము వీర్రాజుకి ఆ బాధ్యతలు అప్పగించారు సోము వీర్రాజు కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరిని పక్క పక్కన పెట్టి చూసుకుంటే అపార రాజకీయ అనుభవం కన్నా లక్ష్మీనారాయణ సొంతం ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు ఎన్నో కీలకమైన పదవులు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు నిర్వహించారు ఆయనతో పోల్చుకుంటే సోము వీర్రాజుకు అంత రాజకీయ అనుభవం లేని పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఆయన్ని తప్పించి సోము వీర్రాజుకి ఇవ్వడం ఆ పదవి కన్నాకు అప్పుడే మింగుడు పడలేదు కానీ పార్టీలో అలా నెట్టుకుంటూ వస్తున్నారు కానీ పార్టీలో ఇప్పటికీ కూడా కన్నా లక్ష్మీనారాయణకి తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదు తనని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కన్నా లక్ష్మీనారాయణ ఏ విధంగా పనిచేశారో అందరూ కూడా చూశారు కానీ ఇప్పుడు అసలు కన్నా రాజకీయ భవితం ఏంటో అర్థం కాని పరిస్థితి ఎక్కడా కూడా సోమవీర్రాజు ఆ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ పెద్దల పేర్లు తప్ప కన్నా పెద్దగా ఎక్కడా కనిపించిన పరిస్థితి పార్టీ సమావేశాల్లో కావచ్చు లేదంటే పార్టీకి సంబంధించి ఏమన్నా ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తున్న సమయంలో కూడా కావచ్చు ఈ నేపథ్యంలోనే కన్నా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అనే ప్రచారం అయితే ఊపందుకుంది అయితే ఆయన మదిలో ఏముంది అనేది ఆయనకి సన్నిహితంగా నెలిగే మెలిగే ఎవరైతే అనుచరులు ఉన్నారో వారికి కూడా అర్థం కావట్లేదు ఎప్పుడైనా సరే కన్నా సరే ఒక రాజకీయ నిర్ణయం ఒక షాకిచ్చే నిర్ణయం భారతీయ జనతా పార్టీకి తీసుకోబోతున్నారు అనైతే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు మొదటిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఇతర పార్టీలోకి వెళ్లే సమయంలో మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్నా ఎదుగు జాయిన్ అవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణకి ఆఫర్ వచ్చింది మీరు భారతీయ జనతా పార్టీలోకి వస్తే మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తాము అలాగే ఒక కీలక పదవులు అప్పగిస్తాము పార్టీలో పెద్దపేట వేస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఇదిగో ఇక రేపొద్దునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక జాయిన్ అవ్వబోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ అని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు అన్ని చోట్ల వేయించడం జరిగింది కానీ ఏమైతే ఏమైనా రాజకీయ పరిణామం మరి ఎదు దారితీసిందో తెలియదు కానీ అప్పటికప్పుడు అస్వస్థకు గురైన కన్నా లక్ష్మీనారాయణ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే అందరికీ షాకిస్తూ భారతీయ జనతా పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ జాయిన్ అయ్యారు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమించడం కూడా జరిగింది ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా అయితే కొంచెం దూకుడుగానే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అంటే అమరావతికి సంబంధించి మూడు రాజధానుల అంశంలో కన్నా పోరాడినట్లుగా ఒక దశలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోరాడే పరిస్థితి ఉంది స్వయంగా అమరావతి రాజధాని గ్రామాల్లోకి వెళ్ళారు అక్కడ ధర్నాలు నిర్వహించారు ఆందోళన నిర్వహించారు అమరావతి రాజధానిగా ఉంటుందని రైతులందరికీ న్యాయం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున హామీలు కూడా ఇచ్చారు దీంతో అమరావతి రైతుల్లో కూడా అలాగే అమరావతి రాజధాని ఒకటే ఉండాలి అనే వర్గంలో కూడా కన్నా పైన భారతీయ జనతా పార్టీ పైన కూడా ఒక సానుకూలత వచ్చింది ఇవే కాకుండా ఇసుక కొరతకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భంలో కూడా పలుచోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది ఒక విధంగా ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి తెలుగుదేశం పార్టీనా లేదంటే బీజేపీనా అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తాయి అంటే భారత కన్నా లక్ష్మీనారాయణ ఎంత దూకుడుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వెళ్లారో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ఎంత కృషి చేశారో మనకి ఇక్కడ అర్థమవుతుంది అప్పట్లో విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు తొత్తుగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు చంద్రబాబు దగ్గర కోట్ల రూపాయల ముడుపులు కూడా తీసుకున్నారు అందుకే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి కావచ్చు జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కాళ్ళతో కన్నా లక్ష్మీనారాయణ పైన లేచిన పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కొంత బలోపేతం అవుతున్న నేపథ్యంలో అలాగే ప్రజల మన్నాలు కూడా పొందుతున్న నేపథ్యంలో అర్ధాంతరంగా మరి తెన వెనుక ఎవరి శక్తులు పనిచేశారో ఏమో అవి తెలియదు కానీ ప్రచారం జరిగేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తమకు కొంత అనుకూలంగా వ్యవహరించే అంటే చంద్రబాబుని ఆయన ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తుంటారు సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించడం వెనక కన్నాను తప్పించడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే కీలకంగా పనిచేశారు అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడిచింది ఏదైతేనేమి మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టారు సోము వీర్రాజు గారిని అధ్యక్షుడిగా నియమించారు అప్పటి నుంచి కూడా అమరావతి మీద సోము వీర్రాజ్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారు మూడు రాజధానులు అసలు కేంద్రం సంబంధం లేదు అమరావతితో కూడా సంబంధం లేదు రాష్ట్రం రాజధాని విషయం ఏదైతే ఉందో అది రాష్ట్రాల నిర్ణయం తీసుకుంటాయి కేంద్రానికి ఏ సంబంధం అంటూ కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు అలాగే పెద్దగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద ఏదో అడపా దడపా స్పందించారు తప్పించి ఎక్కువ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కూడా వచ్చారు సోము వీర్రాజు గారు మరి ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ మొత్తానికి అమరావతి అంశాన్ని అయితే సోము మరలా నెత్తికి ఎక్కించుకున్నారు ప్రధాని మోదీ మాటే నా మాట అమరావతి రాజధానిగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమరావతిలోనే నిర్మించడం జరుగుతుంది మూడు రాజధానులు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో అదైతే సంబంధం లేదు అమరావతిలోని ప్రతి రైతుకి చివరి రైతుకు కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కొంత సోము వీర్రాజు స్వరం మార్చారు ఇప్పుడిప్పుడే ఇటీవలే కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేస్తున్నారు సరే ఇదంతా ఒక వ్యవహారం అయితే మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ అయితే తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వట్లేదు కాబట్టి ఇతర పార్టీలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటారా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి ఎప్పటికీ కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు పుంజుకోలేదు పుంజుకుంటుందో లేదో కూడా కొంత అనుమానమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా ఆయన విమర్శలు చేశారు అంటే వైసీపీలోకి వెళుతూ వెళుతూ ఇదిగో వెళ్తారనంగా మరలా ఆయన బీజేపీలోకి వచ్చారు ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆయన సముఖత వ్యక్తం చేస్తారా వైసీపీ పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాణిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే ఇక ఆయన ముందున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో వైపే కన్నా లక్ష్మీనారాయణ మొగ్గు చూపుతున్నారు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే నడుస్తోంది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా కన్నా లక్ష్మీనారాయణ పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు ఒక విధంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి చంద్రబాబుకి అలాగే కన్నా లక్ష్మీనారాయణకి మధ్య మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంటే ఈ మధ్య కొంత వైఖరి మారేట్టు కూడా కనిపిస్తోంది కన్నా వస్తే తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానిస్తారు పెద్దపేట వేస్తారు అని ప్రచారం నడుస్తుంది మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకునే అవకాశం ఉంది అని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకి ఆహ్వానాలు అందుతున్నాయి ఆహ్వానాలన్నీ కూడా కన్నా పరిశీలిస్తున్నారు మరి కొద్ది రోజుల్లో ఆయన రాజకీయ నిర్ణయం ఏంటనేది కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది అని ప్రచారం అయితే జరుగుతోంది మరి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారా వైసీపీలోకి వెళ్తారా లేదంటే భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతారా అనేది వేచి చూడాలి మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఈ రోజున్న రాజకీయం రేపటి ఉండదు మిత్రులు శత్రువులు కావచ్చు శత్రువులు మిత్రులు కావచ్చు మరి ఏమైనా జరగచ్చు చూద్దాం రానున్న రోజుల్లో కన్నా రాజకీయ భవి భవితవ్యం ఎటువైపు వెళ్తుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి